హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. నేను చేయబోయే స్పెషల్ ఏంటంటే తాటి కుడుములు అండి. ఆ తాటి కుడుములు ఈ తాటికాయ పండిపోయిందండి. పండిపోయిన తాటికాయలు పల్లెటూళ్ళలో చెట్లకు బాగా పండిపోయి చెట్లకి చాలా రాలుతాయండి. ఆ రాలి నాటిని వెనకటి నుంచి కూడా మా అమ్మమ్మల తరం నుంచి ఆ తాటికాయలని తెచ్చుకుని కుడుములు చేసేవారండి. ఇప్పుడు నాకు ఇక్కడ మేము విజయవాడలో ఉన్నాం కాబట్టి తాటి పండు మాకు దొరకలేదండి. మనకి రైతు బజార్లో అమ్ముతారండి. ఆ రైతు బజార్ నుంచి నేను తాటి పండును తెప్పించుకున్నానండి. మీరు కూడా తెప్పించుకుని ఇలా రెసిపీని నేను తయారు చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకుని తిని చూడండి. ఇదిగోండి, ఇది తాటి పండు అండి. ఈ తాటి పండుని ఇలా ముచ్చుకుంటుందండి. ఈ ముచ్చుకుని ఇలా ఒలుసుకోవాలండి. ఈ ముచ్చుకుని ఒలుసుకున్నాక ఇలా గింజలుగా వస్తుందండి. ఆ గింజలను కూడా ఇలా విడదీసుకుని పక్కన పెట్టుకోండి. అది ఈ ఇట్లా తోళ్ళు తీయాలండి. తోలు తీస్తేనే మనకి గుజ్జు బాగా వస్తుంది. ఇలా పండినకాయనే తెచ్చుకోండి. బాగా పండితేనే మీకు బాగా గుజ్జు ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇలా తోళ్ళన్నీ తీసేద్దామండి. ఇదిగోండి, ఇది కాయ అండి. ఇదిగో జ్యూస్ తీయటానికండి ఇది. ఇదిగోండి, ఇలా తీయండి. ఇలా తీసేటప్పుడు మీరు మాత్రం కాయని కొనుక్కునేటప్పుడు కాయని ఇలా నొక్కి చూసుకోండి. అది మెత్తగా ఉందనుకోండి, బాగా పండిన కాయ అవుతుంది. అప్పుడు మీకు బాగా గుజ్జు వస్తుంది అన్నమాట. ఇదిగో చూడండి ఎంత బాగా గుజ్జు వస్తుందో మీకు. ఇలా పండిన కాయనే తెచ్చుకుని బయటికి వెళ్ళినప్పుడు మీరు ఆ మా తాటి పండును కొనుక్కునేటప్పుడు ఇట్లా నొక్కి చూసుకోండి. నొక్కితే మెత్తగా ఉందనుకోండి, గుజ్జు ఎక్కువ వస్తుంది అన్నమాట. గట్టిగా ఉంటే అది బాగా పండనట్టు లెక్క అన్నమాట, మీకు తెలుస్తుంది. మీకు చూపించడం కోసం అయ్యండి ఆ గింజను ఇచ్చేసాను, నేను తీసానండి. ఇప్పుడు మీరు గుజ్జు తీశాక దానిలో పీసు ఉంటుందండి. ఆ పీసు మనం కుడుములు చేసుకునేటప్పుడు అడ్డుపడకుండా ఉండాలంటే ఇదిగోండి ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే బాగా గుజ్జు వచ్చి చాలా బాగుంటుందండి. ఇదిగోండి పీసు అంటూ లేకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఇదిగోండి బెల్లాన్ని మాత్రం మెత్తగా తురుముకోండి. మెత్తగా తురుగుతేనే బాగా కరుగుతుంది అన్నమాట. దీనిలో నేను అన్ని సుమారు చూసి వేస్తున్నానండి. మీరు కూడా అలాగే సుమారు చూసుకుని వేసుకోండి. ఇలా గట్టిగా ఈ బెల్లం నలిగే వరకు ఇలా మెత్తగా నలిపేసుకోండి. ఇదిగోండి చూడండి, ఇలా మెత్తగా బెల్లం తరుక్కునండి. ఇలా వేసుకుంటే ఈ గుజ్జులు వేస్తే ఇలా కనిపించాలండి, మెత్తగాను జ్యూస్ లాగాను. అప్పుడు దానిలో మనం అండి, ఇప్పుడు మీరు మా ఇది స్వీట్ కాబట్టి అండి, ఒక్క పావు స్పూన్కి మాత్రం సాల్ట్ వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు ఇక నా ఇది మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మీరు బీపు రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ, బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకుంటాం కదండి మనం, ఆ రవ్వతో నేను చేస్తున్నానండి. మీరు బీపు రవ్వతో కూడా చేసుకోవచ్చు. దీనికి ఎంత పడుతుందో అంత చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలండి దీన్ని. ఇది ఇంకా కొంచెం పలసగానే ఉందండి. నేను ఇంకా కొంచెం చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా ముద్ద అయ్యే వరకు చూసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసుకున్నారనుకోండి మళ్ళీ గట్టి పడితే ఉండరాళ్ళు చేయడానికి, కుడుములు చేయడానికి వీలు కావండి. దీంతోనే ఉండరాళ్ళు కుడుములు కూడా చేసి చూపిస్తానండి మీకు. ఇది ఇడ్లీ గిన్నె అండి. దీనికి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని గ్యాస్ మీద పెట్టుకుంటే అవి మరుగుతూ ఉంటాయండి. ఈ ఇడ్లీ ప్లేట్లు అండి. ఇడ్లీ ప్లేట్లకు మాత్రం మీరు ఇలా నెయ్యి రాసుకోండి. నూనె మాత్రం రాసుకోబాకండి. ఇలా నెయ్యి రాసుకుంటే ఈ కుడుము తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇందాక కలిపిన పిండి ఇలా ఉండలాగా ఉంది కదండి. మనం చేతికి కూడా నెయ్యి రాసుకుందామండి. ఇలా ఉండలాగా చేసుకుని దీన్ని ఇదిగోండి ఇలా అనుకోండి. మీరు ఇలా అనుకుని దీనిలోకి మనం నెయ్యి రాసాం కదండి ఈ ప్లేట్లోకి, ఇలా అన్నిటిని పెట్టుకోండి. అన్నిటిని పెట్టుకుంటే ఒక 15-20 నిమిషాల వరకు మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి. మీరు ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే మెత్త మెత్తగా పిండి పిండిగా ఉంటుందండి. ఇదిగోండి అన్నిటిని ఇలా చేసి పెట్టుకోండి. ఇదిగోండి ఇట్లా ఉండరాళ్ళ కూడా మనం వినాయక చవితికి గణాధిపతికి ఉండరాడు పోతాం కదండి, అలా ఇలా ఉండరాళ్ళ కూడా చేసుకోండి. చేసుకుని మనం కుడుము చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక ఇట్లాగూ, దాని మీద పెట్టేసుకోండి అన్నిటినీ.
ఇదిగోండి ఇలా నున్నగా ఉండ్రాళ్ళలాగా చేసుకుని అన్నింటినీ దీని మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ వీటెక్కింది కదండి, వాటర్లో పెట్టుకుని 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మీడియంలోనే ఉడకనండి. ఇలా మూత పెట్టేసుకోండి. మన ఇంట్లో ఇడ్లీ పాత్ర అవనండి, కుక్కర్ అవనండి, వాటిలో కూడా పెట్టుకుని మీరు ట్రై చేసుకోండి. ఇప్పుడు ఈ కుడుములు ఉడికినాయలేవు అని మూత తీసుకుని చూద్దామండి. దీన్ని ఇలా గుచ్చుకుంటే గట్టిగా ఉన్నాయి అనుకోండి, ఉడికినట్టు లెక్క అనమాట. ఇప్పుడు వీటిని అన్నింటిని తీసేసి ఇదిగోండి ఎలా ఉండయో చూడండి. వీటిని తీసి మనం నెయ్యి రాసుకున్నాం కదండి, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి ఇట దులపగానే. అదిగోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని ఇది టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్పండి. అయ్యో ఇది టేస్ట్ చాలా బాగుంది, మనకి దొరకవు కదా ఈ కాయలని అనుకోబాగండి. మీరేం చేస్తారంటే ఈ తాటి గుజ్జును తీసేసి నేను గట్టిగాను గుజ్జుని, అప్పుడు మీరు ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానివ్వండి, టపర్వేర్ బాక్స్ కానివ్వండి, వాటిల్లో పెట్టుకుని డీప్లో పెట్టుకోండి. డీప్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఆ గుజ్జు ఏం పాడైపోదండి. మీరు చేసుకునే ముందు ఒక 2 గంటల ముందు తీసుకుని బయట పెట్టుకుంటే అదంతా కరిగి క్రీమ్ లాగా చాలా బాగుంటుందండి మీకు. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటో టేస్ట్ చూసి చెప్తానండి. మీరు కూడానండి ఇంట్లో ట్రై చేసుకుంటే మాత్రం ఎలా ఉంది ఏంటనండి నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా వీడియోని మీరు కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబోకండి.